ప్రపంచమంతా పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తోంది. టీం కూడా ప్రమోషన్ స్పీడ్ను పెంచే పనిలో ఉంది. గ్యాప్ లేకుండా ఈవెంట్స్ మీద ఈవెంట్స్ చేసే పనిలోనే ఉంది. పుష్ప 2 మీద ఇంట్రెస్టో లేక బన్నీ మీద అభిమానమో తెలియదు, కానీ ఎక్కడ ఈవెంట్ కండక్ట్ చేసినా లక్షల్లో జనం వస్తున్నారు. దీన్ని చూసి ఇదెక్కడి క్రేజ్ రా స్వామి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో పుష్ప 2కి కావాల్సినంత పబ్లిసిటీ జరుగుతోంది. సినిమా షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్లో ఏదో కొత్త విషయాన్ని బయటకు తీస్తూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది. శ్రీలీలకు శ్రీవల్లికి మధ్య కంపారిజన్ స్టార్ట్ అయింది. రీసెంట్గా జరిగిన ఈవెంట్లో కిస్సింగ్ సాంగ్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ సాంగ్ బాగాలేదు అన్నవారే ఇప్పుడు ఊగిపోతున్నారు. నిజానికి ఈ సాంగ్ కోసం చాలామంది వెయిట్ చేశారు కూడా. సమంతాను బీట్ చేయగలదా అనే చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు సాంగ్లో శ్రీలీల ఫ్రేమ్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. సమంత విషయాన్ని కూడా మర్చిపోయారు. ఈ ఒక్క సాంగ్తో శ్రీలీల మళ్ళీ ఫామ్లోకి వచ్చేసిందని తెగ పొగిడేస్తున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, మొన్నటి వరకు సమంతతో కంపేర్ చేసిన వారు ఇప్పుడు ఏకంగా రష్మికతోనే పోల్చడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీలీల హవానే కనిపించడంతో పుష్ప మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రష్మికకు రాని క్రేజ్ ఒక్క సాంగ్తో శ్రీలీల దక్కించుకుందని కామెంట్ చేస్తున్నారు. దీంతోపాటు రష్మిక ఫ్యాన్స్ కాస్త హట్ అవుతున్నారు. కానీ సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సుక్కు ఆల్రెడీ ట్రైలర్లో చూపించాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అప్డేట్స్లో రష్మిక అంత సౌండ్ చేయకపోయినా సినిమాలో మాత్రం అమ్మడిదే పై చేయి అనే టాక్ కూడా ఓవైపు నడుస్తుంది. ఏదేమైనా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కంపారిజన్స్ అనేవి చాలా కామన్. ఇప్పుడు జరిగేది కూడా ఇదే. ఫ్యాన్స్ ఎలా కామెంట్స్ చేసి కంపేర్ చేసినా ఫైనల్గా వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. కానీ నిజానికి ఒక దర్శకుడికి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్కి ఏ విధంగా అయితే ఆ క్యారెక్టర్కు ఎలివేషన్ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తూ వారిని చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక్కోసారి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి, కానీ ఫైనల్గా మాత్రం అవుట్పుట్ అదిరిపోతూ ఉంటుంది. మరికొద్ది రోజుల్లో పుష్ప 2 కోసం కూడా ఇదే రేంజ్లో మాట్లాడుకుంటూ ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.